నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీలో అంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం తన తన హయాంలో అయితే ఎప్పుడు కూడా తను తాడపల్లి ప్యాలెస్ బయటికి వచ్చి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసింది లేదు తన తాడపల్లి ప్యాలెస్ లోనే కోట్లు ఖర్చు చేసి ఫర్నిచర్ అయితే తను తయారు చేయించుకున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే తాడపల్లి ప్యాలెస్ లో ప్రభుత్వ ఫర్నిచర్ మరి ఏంటి ఆ తాడపల్లి ప్యాలెస్ నుంచి ప్రభుత్వ ఫర్నిచర్ మరి వచ్చే తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు మరి తాడపల్లి ప్యాలెస్ లో ప్రభుత్వ ఫర్నిచర్ మనం చూసాం సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ ఫ్రం హోమ్ లాగా తాడపల్లి ప్యాలెస్ లో తనకి అంటే ప్రభుత్వ ఖర్చులతోని అనేక రకాలైన ఫర్నిచర్ ని తన తయారు చేయించుకున్న విషయం మనకు తెలిసింది మరి ఇప్పుడు అది ప్రభుత్వ ఆ డబ్బులతో చేయించుకుంది కాబట్టి మరి అది ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే ఏం జరుగుతుందంట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఖర్చులతోటి ఆయన ఉండే ఇంట్లో చేయించుకోకూడదు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి రావాలి సచివాలయానికి వచ్చే మీరు మీటింగ్స్ పెట్టాలి లేకపోతే మంత్రుల్ని కానీ ఏ ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేసినా కూడా సచివాలయానికి రావాలి పార్టీ రిలేటెడ్ వ్యవహారాలు చూడటానికి పార్టీ ఆఫీస్కి రావాలి సో మీరు ఇవి రెండూ కూడా మీరు బయటే చేయాలి ఇల్లు వేరు పార్టీ ఆఫీస్ వేరు సచివాలయం వేరు సెక్రటేరియట్ దీన్ని మీరు అన్ని కూడా మిక్స్ చేసేసి అంటే ఇంట్లోనే ప్రభుత్వ ఖర్చులతోటి ప్రభుత్వ డబ్బులతోటి ఫర్నిచర్ చేయించుకోవడం కావచ్చు లేదంటే ఇంకా ఇతరత్ర ఫెసిలిటీస్ అంటే ఇవన్నీ కూడా కోట్ల రూపాయలతోనే ఉన్నాయని చెప్తున్నాను మరి ప్రభుత్వ డబ్బు కోట్ల రూపాయలతోనే ఖర్చు చేసేసి సొంత ఇంట్లో చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే అదే ఫెసిలిటీస్ ఆయన అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహించడం అక్కడి నుంచే అఫీషియల్గా మీటింగ్స్ చేయడము అక్కడి నుంచే సినిమా స్టార్స్ చిరంజీవి గారు కానీ మహేష్ బాబు గారు ఎవరు వెళ్ళినా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే వెళ్ళడము అంటే ఒక అఫీషియల్గా దాన్ని మార్చుకున్నారు ఇంట్లోనే అఫీషియల్గా మార్చుకున్నారు మీరన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారేమో బయట ప్రజలందరూ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు యాక్టివ్గా మీరు సింబల్గా ఉండాలి మిమ్మల్ని చూసి ప్రజలు ఫాలో అవ్వాలి నాయకుడిని చూసి ఫాలో అవ్వాలి మన ముఖ్యమంత్రి పంక్ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారి సచివాలయానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సచివాలయానికి రెగ్యులర్గా వస్తున్నారంటే అందరు అలర్ట్గా ఉంటారు ఉద్యోగస్తుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి రోజువారీ నిరంతర సమీక్షలు నిరంతరం ప్రజాపాలన మీద దృష్టి పెట్టి సచివాలయానికి వస్తే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది మీరు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చొని మీరు అన్ని కార్యక్రమాలు చేస్తానంటే ఆ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ ఇంపాక్ట్ మనం ఇప్పుడు మన ఎన్నికలు చూసాము కమింగ్ టు యువర్ పాయింట్ ప్రభుత్వ ఖర్చుతోటి చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదు బట్ ఓకే మీరు ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే చేస్తున్నారు ఫైన్ తీసుకున్నారు బట్ అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వ ఖర్చులతోటి మీరు ఎసెట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఏసీలు కావచ్చు ఇతరత్ర ఏమైతే ప్రభుత్వ ధనంతో మీరు ఖర్చు పెట్టి కొన్నారో అవి అన్నీ కూడా వాపస్ ఇవ్వాల్సినటువంటి ఆస్తులైతే ఆస్తులు ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ కుర్చీలు లేకపోతే సోఫాలు లేకపోతే ఏసీలు ఇంకా ఫ్యాన్స్ ఏదైతే అన్నీ కూడా వాపస్ ఇవ్వాలి అది ఒక ఎత్తు రెండోది గోడలకి పెయింట్ చేస్తారు అంటే ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఐటెమ్స్ ఒక ఖర్చు ఉంటుందమ్మా ఎక్స్పెండిచర్ ఒకటి ఉంటుంది ఎక్స్పెండిచర్ వీ కెనాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎక్స్పెండిచర్ ఎసెట్స్ అంటే అట్లీస్ట్ వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఎసెట్స్ వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ గవర్నమెంట్ తీసుకోవచ్చు ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరింగ్ పెయింటింగ్ సో ఇలాంటి వర్క్స్ ఏమైతే ఉన్నాయో వాష్రూమ్స్ లో ఏమన్నా ఫెసిలిటీస్ మొత్తం ఇలాంటి ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ సేవ్ అయితే ఉన్నాయో వాటికి ఎంతైందో లెక్కలేసి సపోజ్ పది అనుకుందాం ఈ రోజు వరకు దాని యొక్క వాడేసినటువంటి వాటి ఫ్యూచర్ లైఫ్ ఎంత ఉందో చూసుకొని దానికి కాస్ట్ కట్టి ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి మీద ఉంది అలాగే క్యాపిటల్ ఐటమ్స్ కూడా డిప్రిసియేషన్ తీసేసి అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నారనుకోమా ఫైవ్ ఇయర్స్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్స్ యాజ్ పర్ ద యాక్ట్ ఉంటుంది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యాజ్ పర్ యాక్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఆ ఆన్ డేట్ కు ఉన్న కాస్ట్ కొన్న కాస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు డిప్రిసియేషన్ అవి అన్ని తీసేసి ఆన్ డేట్ కి ఎంత కాస్ట్ ఉందో చూసుకుని దాని ప్రకారం ఆ కాస్ట్ ని వెనకన్నా ఇవ్వాలి లేదు అంటే కనుక ఎసెట్స్ అన్నా ఇవ్వాలి ఎక్స్పెండిచర్ ఏదైతే చేసుకున్నారో దానికి క్యాలిక్యులేషన్ చేసి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూర్చుంటే అవన్నీ లెక్కలేస్తాడు ఆయన ఇవన్నీ వేసి ప్రభుత్వానికి వాపస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అదే ఆయన ఆయనే ముందుకు రావాలి ఎందుకనంటే గత ఐదు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ముందు టీడీపీ ఉంది అప్పటి స్పీకర్ మన కోడల కోడలి శివప్రసాద్ గారు ఆయన మీద తీవ్రమైన అభియోగం ఏంటంటే ఆయన కూడా అఫీషియల్ ఫర్నిచర్ అఫీషియల్ కంప్యూటర్స్ అన్నీ కూడా వాడుకున్నారు ఆయన్ని దొంగ అని చెప్పేసి మాట్లాడకూడని పదజాలాన్ని ఆయన్ని మాట్లాడి ఆయన్ని మానసికంగా హింస చేశారు ఆయన్ని దట్ ఈస్ నాట్ కరెక్ట్ అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్ ఇవ్వచ్చు అయినా స్పీకర్గా చేశారు అంతకుముందు హోమ్ మినిస్టర్గా చేశారు చాలా సీనియర్ అనుభవం ఉన్న నాయకుడు కోడలి శివప్రసాద్ గారు ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ పంపించాలి సార్ మీరు ఇలా కా ఇలా వాడుకున్నారు లేకపోతే మీ ఆఫీస్లో ఫర్నిచర్ మీ ఇంటికి వచ్చింది మీరు బహుశా ఇప్పుడు ఈయన వర్క్ ఫ్రమ్ ఈయన చేస్తే వర్క్ ఫ్రమ్ హోమా ఏమో కోడల శివప్రసాద్ గారు కూడా సాటర్డే సండే ఇంట్లో నుంచి చేసి ఉండొచ్చు కదా అందుకోసం ఆయన కంప్యూటర్స్ అఫీషియల్ ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తెచ్చుకోవచ్చు కదా వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ నథింగ్ రాంగ్ ఓన్లీ థింగ్ హీ హ్యాస్ టు గివ్ ఇట్ బ్యాక్ మళ్ళీ ఇవ్వాలి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉన్నా కూడా అనా పైసాతో సహా వెనక్కివ్వాల్సిన బాధ్యత ఉంది ఆ రోజున మీరు ఆయన్ని మాటలతోటి కుళ్ళబొడిశారు ఆయన్ని మానసికంగా హింసించారు వేధించారు అది ఇప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా ఇవ్వకపోతే అవే మాటలు మిమ్మల్ని కూడా అనొచ్చు కదా అలాంటి ఏదైతే మీరు పరుష పదజాలాన్ని హ్యుమిలియేట్ చేసి మానసికంగా హర్ట్ అయ్యేటట్టు మీ నాయకులు మీరు మాట్లాడిన దాన్ని ఈ రోజున అదే భాషని అవే మాటల్ని అదే హ్యుమిలియేషను మీరు వెనక్కి ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా అంటారు సో ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోకూడదు ఆయన ముందే మొత్తం అఫీషియల్స్ని పిలిచి అసలు ఫస్ట్ హీ హ్యాస్ టు గివ్ అఫీషియల్ అఫీషియల్ కమ్యూనికేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను ఇలా ఇలా వాడుకున్నాను ఇలా ఇలా నా ఓన్ హౌస్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లీజ్ అండ్ ఎక్స్పర్ట్స్ టు క్యాలిక్యులేట్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్స్ అని చెప్పి ఆయన అఫీషియల్గా ఆయనంతటా ఆయన ప్రోయాక్టివ్గా ముందుకొచ్చి ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ ప్రభుత్వానికి వెళ్ళిపోతే దెన్ ప్రభుత్వం గవర్నమెంట్ విల్ టేక్ కేర్ రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ వాళ్ళు పంపిస్తారు వాల్యూ కడతారు దాన్ని తీసుకుని ఇంత ఇంత యూ హ్యావ్ టు పే బ్యాక్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యూటిలైజ్ అసెట్స్ ఆల్సో ఎస్ యూ క్యాలిక్యులేట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ అమౌంట్ అది చేస్తే గౌరవంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా చేస్తారని ఆశిద్దాము ఒకవేళ అలా చేయకపోతే కోడలి శివప్రసాద్ గారిని ఎన్ని మాట్లాడినారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి మించి మిమ్మల్ని అనడానికి అవకాశం ఉంది అంత దూరం తెచ్చుకోవడం కన్నా కూడా స్వచ్ఛందంగా ముందుకు ఇచ్చేస్తే ఆయన గౌరవం కాపాడుకున్నట్టు అవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ చూస్తుంటే చాలా వరకు ప్రజల సొమ్ముని అంటే ఎక్కడైతే పంచాయతీరాజ్ డబ్బుల్ని కూడా అన్ని వాడేసుకున్నట్టు మనం గతంలో చూసాం అన్ని కూడా సంక్షేమ పథకాలకి ఇచ్చేయడం ఎస్సీ వెల్ఫేర్ వాటిని కూడా జస్ట్ పథకాలకి యుటిలైజ్ చేశారు అన్ని సో ఇప్పుడు కూడా మరి దీన్ని ఏమైనా వేరేలాగా చూపెట్టే అవకాశం ఉంది అంటే ప్రభుత్వ సొమ్ముతో చేశారు ఆయన కూడా మళ్ళీ ఏమైనా తప్పుదారులు చూపెట్టే అవకాశం ఉందంటారా ఫస్ట్ ఏంటంటే ఏం జరిగింది అంటే గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని శాఖల్లో వాళ్ళకి సంబంధించిన ఫండ్స్ రైట్ ఆ ఫండ్స్ అన్నిటిని కూడా డైవర్ట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శాఖ మీరు ఏదన్నా తీసుకోండి ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ లేకపోతే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా దానికి రిలేటెడ్ ఫండ్స్ అన్నీ వితౌట్ దేర్ నాలెడ్జ్ ఫండ్స్ డైవర్షన్ అయిపోయినాయి సో అవన్నీ ఆయన ఏం చేశారంటే హీ డజెంట్ నో హౌ టు జనరేట్ రెవెన్యూ కాబట్టి ఆయన ఈ డబ్బుల్ని వివిధ శాఖలకు వచ్చిన డబ్బుల్ని ఈ బటన్ నొక్కడానికి ఈ డబ్బులకి వెల్ఫేర్ స్కీమ్స్ కి యూజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అది చాలా బ్లండర్ మిస్టేక్ ఆయన చేసింది ప్రభుత్వ ఉద్యోగంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అందుకే సో ఇవన్నీ కూడా ఆయన సమీక్షించుకోవాలి ఈ ఎసెట్స్ గౌరవంగా ఆయనకి ఇచ్చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హాస్ టు గివ్ అఫీషియల్ కమ్యూనికేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఆయనకి పాపం సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేరని ఖచ్చితంగా భావించాల్సి వస్తుంది అందుకే ఇన్ని తప్పులు జరిగినాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ